విశాఖ జిల్లాలో గ్రామ వాలంటీర్లు లాక్డౌన్ ఉల్లంఘనలకు పాల్పడ్డారు. ఓ వాలంటీర్ జన్మదిన వేడుకల్లో వాలంటీర్లు ఆటపాటలతో స్టెప్పులు వేశారు, లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రవర్తించారు. విశాఖ జిల్లా ఎలమంచలి మండలం ఎట్టి కొప్పాక గ్రామంలో ఈ ఆటపాట సాగింది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు వేడుకపై కేసు నమోదు చేశారు. మొత్తం 11 మంది వాలంటీర్లపై సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇదే విషయంపై మరింత సమాచారం మా విశాఖ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, వాలంటీర్ జన్మదిన వేడుకలకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? పోలీసులు ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు? థ్యాంక్ యూ అలీ. కరోనా మహమ్మారి నియంత్రించేందుకు అధికార యంత్రాంగం అంతా విధి నిర్వహణలో నిమగ్నమైన నేపథ్యంలోనే విశాఖ జిల్లా ఎలమంచిలి ఏటుకొప్పాక గ్రామంలో గ్రామ వాలంటీర్లు పుట్టినరోజు వేడుకల పేరుతో చిందిలేయడం వివాదాస్పదంగా మారిందని చెప్పాలి. అయితే ప్రజలకు కరోనా మహమ్మారి పట్ల అవగాహన కల్పించవలసిన గ్రామ వాలంటీర్లే ఈ విధంగా వ్యవహరించడం పట్ల గ్రామస్తులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరోపక్క చూసుకున్నట్లయితే విశాఖ ఎలమంచిలి మండలం ఏటుకొప్పాక గ్రామంలో ఇప్పటికే 144 సెక్షన్ కూడా అమల్లో ఉంది. అయితే ఈ సెక్షన్ల అమలును కూడా ఉల్లంఘించి పుట్టినరోజు వేడుకల్లో సుమారు 11 మంది గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు. అయితే దీనికి సంబంధించి గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గ్రామస్తులందరినీ అదుపులోకి తీసుకుని వీళ్ళపై 11 మంది వాలంటీర్ల పైన 188 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అలీ శ్రీనివాస్ చెప్పండి, ఈ 11 మంది ఏదైతే పోలీసులు కేసు నమోదు చేసిన ఈ 11 మంది వాలంటీర్లు ఏ గ్రామాల్లో పనిచేసే వాలంటీర్లు? అయితే అది అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే విశాఖ జిల్లా ఎలమంచిలి ఏటుకొప్పాక గ్రామానికి చెందిన వాలంటీర్లుగానే చెప్తున్నారు. అయితే ఈ వాలంటీర్లందరూ ఒక వాలంటీర్ పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకే ఒక మామిడి తోటలో వేదిక ఏర్పాటు చేసుకుని ఆ మామిడి తోటలో వీళ్ళు పుట్టినరోజు వేడుకలు జరుపుకుని చిందులేయడం పట్ల గ్రామస్తులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దీనిపై సమాచారం గ్రామస్తులు పోలీసులు చేరవేయడంతో పోలీసులు వీరిపై 11 మందిపై కూడా 188 సెక్షన్ ప్రకారం కేసులు నమోదు చేశారు. అది ఏదైతే ప్రభుత్వ శాఖలో వాలంటీర్ గా వీళ్ళు బాధ్యతలు నిర్వహిస్తున్నారు, అదేవిధంగా ప్రభుత్వం నియమించిన ఏదైతే నిబంధనలు ఉంటాయో చూసా తప్పకుండా పాటించాల్సిన బాధ్యతలో ఉన్న వాలంటీర్లు ఈ విధంగా ప్రవర్తించడం, అదేవిధంగా ఇలాంటి ఈ వాలంటీర్లపై కేసు నమోదు చేయడం, దీని మీద జిల్లా యంత్రాంగం అధికార యంత్రాంగం ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా ఉందంటారా? అయితే అని వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నియమించిన గ్రామ వాలంటీర్లు ఇప్పుడు కరోనా మహమ్మారి నివారించేందుకు విధి నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ గ్రామ వాలంటీర్లు ఈ విధంగా వ్యవహరించడం పట్ల గ్రామస్తులందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులకు కూడా ఈ ఘటనపై సమాచారం అందుకున్నట్టు దీనికి సంబంధించి ఈ ఖచ్చితంగా ఈ ఉల్లంఘన చేసినందుకు ఈ వాలంటీర్ పైన చర్యలు తీసుకుంటామన్నట్టు కూడా అధికార యంత్రాంగం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలీ